ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం పొడి దగ్గు తగ్గాలంటే మందులు వేయకుండా యాంటీబయాటిక్స్ వాడకుండా కఫ్ సిరపులు తాక్కుండా న్యాచురల్ రెమెడీ ఫాస్టెస్ట్ రెమెడీ హండ్రెడ్ పర్సెంట్ సింపుల్ రెమెడీ ఇంట్లో మీరు ఎట్లా చేసుకోవచ్చు అలాంటి పొడిదగ్గు గురించి చాలామంది దగ్గొచ్చినప్పుడు అది కఫం రాదు కానీ దగ్గొస్తూ ఉంటుంది ఆ త్రోట్లో కాస్త ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములేవో ప్రవేశించి దాడి చేసినప్పుడు ఆ భాగాలు ఇన్ఫెక్షన్ గురైనప్పుడు కొన్ని రకాల క్రిములకి కఫము శ్లేష్మం తయారు కాదు కానీ ఇన్ఫెక్షన్ ఉంటుంది అది డ్రై కాఫ్ వస్తూ ఉంటుంది అస్తమానం దగ్గి దగ్గి నొప్పి ఉద్యోగ వ్యాపారాల్లోకి వెళ్ళినప్పుడు నలుగురిలో కూర్చొని అస్తమానం దగ్గుతుంటే పక్క వాళ్ళు చిరాకు పడతారు మనకు దగ్గు మన దగ్గు మనకు బాగానే ఉంటుంది కానీ మన దగ్గు పక్క వాళ్ళకి కంపరం పుట్టిస్తూ చిరాకు పుట్టిస్తూ ఉంటుంది నలుగురిలో మీటింగుల్లో ఉండాలన్నా సెంట్రలైజర్ ఏసీస్ ఆఫీసుల్లో కూర్చోవాలన్నా కాస్త ఫ్యాన్లు ఉండవు కదా సౌండ్లన్నా కొంచెం పోయేది ఇప్పుడు ఫ్యాన్లు కూడా ఉండవు కదా ఏసీల వల్ల ఏంటంటే నిశ్శబ్దంగా ఉంటుంది ఒకళ్ళు తగ్గితే పది మందికి అస్తమానం వాళ్ళు దగ్గన పడేసరికి మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది నిద్రపోవటానికి కూడా ఉండదు పాపం నిద్రట్లో కూర్చోబెట్టి దగ్గొచ్చేసరికి చాలా డిస్టర్బ్ అయ్యి పది పదిహేను రోజులు ఇబ్బంది పడుతుంటారు దీనికి కొంతమంది ఇక టానిక్లు మందులు డాక్టర్సు ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారు అది పిల్లలకు రానివ్వండి పెద్దలకు రానివ్వండి ఇలా పొడి దగ్గు ఎప్పుడు వచ్చినా మీరు మందులు వాడితే ఫలితాన్ని పొందే దాంట్లో ఫార్ సిక్స్టీ పర్సెంట్ ఇంకా తక్కువ టైంలోనే మీరు లాభాన్ని పొందగలరు అంత స్పీడ్ రెమెడీస్ ఉంటాయి న్యాచురోపతిలో ఇట్లాంటి వాటికి మీరు రోగం వచ్చినప్పుడు దగ్గు వచ్చింది త్రోట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అదొక రోగం రోగం వచ్చినప్పుడు తినే ఆహారం రోగానికి ఆహారం అంటే పొడి దగ్గుకు మీరు ఆహారం పెడుతున్నారు ఇప్పుడు ఆ దగ్గు కారణమైన క్రిములకి మీరు ఆహారం పెడుతున్నారు అందుకని క్రిములు విజృంభిస్తాయి అందుకని ఎక్కువ రోజులు చే మీ చేత ఇన్ఫెక్షన్ పెంచుకుని తగ్గించే చేస్తాయి అందుకని రోగం వచ్చినప్పుడు రోగకారకమైన క్రిములకి మీరు తిండి పెట్టకూడదు దానికి తిండి పెట్టకూడదంటే అసలు మీరు తిండి తినకూడదు మీరు తిండి మానేస్తే రోగ క్రిములకి తిండి ఆగిపోతుంది తిండి ఆగిపోతే క్రిములు చచ్చిపోతాయి మంచి కణాలు చావో క్రిములు చేస్తాయి తిండి లేకపోతే మంచి కణాలు రిపేర్ అవుతాయి మంచి కణాలు క్లీన్ అవుతాయి కానీ రోగకార క్రిములు మాత్రం తిండి పెట్టకపోతే చచ్చిపోతాయి పొలాన్ని దున్ని ఎండగట్టామనుకోండి పొలంలో ఉండే కలుపు మొక్కలన్నీ ఏమవుతాయండి చచ్చిపోతాయి అందుకని ఉన్న కలుపు మొక్కలన్నిటిని చంపేసి అప్పుడు ఫ్రెష్ మంచి మొక్కలు మనం పెట్టుకుంటామే అలాగే రోగకారక క్రిమిని చంపాలంటే మీరు తిండి పెట్టకుండా లంకణం పెట్టేసేయండి ఎలా చేయాలో తెలుసండి పొడి వచ్చేటప్పుడు కాచి చల్లార్చే నీళ్లే తాగాలి మామూలు నీళ్లు గోరెచ్చగా తాగటం కాదు కావాల్సింది ఇక్కడ వేడిగా నీళ్ళు త్రాగటం మంచిదని కొంతమంది బిందులో నీళ్లు పొయ్యి మీద గోరెచ్చగా తాగుతారు గోరువెచ్చ నీళ్ళలో క్రిములు చంపబడవు క్రిములు ఉంటాయి నీళ్ళల్లో క్రిములు ఉన్నాయి అనుకోండి పొరపాటుని అసలే ఇన్ఫెక్షన్ వచ్చి ఇబ్బంది పడేటప్పుడు అలాంటి ప్రదేశాల్లో ఈ క్రిములు తొందరగా ఎంటర్ అవుతాయి మళ్ళీ అంచేత ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కాచి చల్లార్చిన నీళ్లు త్రాగటం మంచిది ఆ నీళ్లు మరిగించి ఇంట్లో పెట్టుకోండి ఒక పెద్ద క్యాన్లో కానీ అట్లా పెట్టేసుకుని మూత వేసేసి ఉంచుకుంటారు తాగేటప్పుడల్లా గోరువెచ్చగా త్రాగాలి ఎలాగ ఉండాలి నీళ్ళు తాగేటప్పుడు అంటే కాఫీ ఎలా తాగుతారండి అలా వేడివేడి నీళ్లు తీసుకుని ఫ్లాస్క్ వాళ్ళు ఉంచుకోండి ఆఫీసులకు వెళుతున్న అలాంటి ఫ్లాస్క్లో వేడి వేడి మరిగిన నీళ్లు పట్టుకెళ్ళండి చక్కగా ఉంచుకొని నీళ్ళని కాఫీ లాగా ఐదు పది నిమిషాలు స్లోగా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అట్లా తాగుతుండో గ్లాసు నీళ్ళని ఒక అరగంటలు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తాగండి ఇట్లా నీళ్లు తాగితే హాయిగా ఉంటుందన్నమాట మీకు ఆ దగ్గినప్పుడు వచ్చే నొప్పి ఈ కండ్రాల వేడికి రిలాక్స్ అవుతాయి ఈ గొంతు భాగాలన్నీ ఎంత వేడికి రిలాక్స్ అవుతాయో మీకు హాయిగా అనిపిస్తుంది అనమాట ఇలా మంచి నీళ్ళు ఎక్కువగా త్రాగుతుండాలి రోజులో నీళ్ళు ఇప్పుడు ఒక గ్లాస్ తాగారు ఇంకో గంటకి మళ్ళీ గ్లాసు ఇంకో గంటకు మంచి గ్లా మళ్ళీ గ్లాసు అట్లా కంటిన్యూస్గా నీళ్ళని రోజుకు ఒక పదిహేను గ్లాసులు అన్నట్టు నీళ్ళని మీరు తాగేస్తూ ఉండండి కాచి తలాచ నీళ్ళ స్లోగా మీరు దగ్గర పెట్టుకోండి నీళ్ళు అట్టా తాగుతూ ఉండండి ఏవండి మరి ఒట్టి నీళ్ళ మీద ఉంటే నీరసం రాదా కళ్ళు తిరగవా ఆకలిదా అనొచ్చు అలాంటి ఇబ్బంది రాకుండా మీకు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం వేడి నీళ్ళల్లో నాలుగైదు స్పూన్లు తేనె కలిపేయండి ఆరు స్పూన్లు ఒక కాయ నిమ్మరసం పిండేసేయండి నిమ్మరసానికి రాదు లేదండి నాకు అసలు పడదంటే నిమ్మరసం మానేయండి లేనందరూ నిమ్మరసం పిండుకోండి వేడి వేడి నీళ్ళలో నాలుగైదు స్పూన్లు ఆరు స్పూన్లైనా తేనేసుకోండి నీరసంగా అనిపించినప్పుడు తల డిమ్మ అనిపించినప్పుడు మీకు ఆకలి వేసినప్పుడు నీళ్ళు తాగండి మళ్ళీ నీరసం లేదు ఆకలి లేదు తల లేదు మళ్ళీ తాకండి మంచినీళ్ళ మీదే ఉండండి మళ్ళీ మధ్యాహ్నం వేసరికి మళ్ళీ అనిపించింది మళ్ళీ తేనీళ్ళు తాగండి సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ అనిపించింది ఆకలి మళ్ళీ తేనీళ్ళు తాగండి రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి తాగి పడుకోండి ఇట్లా రోజులో ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ తేనీళ్ళు కలుపు త్రాగండి పొట్టి తేనైనా నిమ్మరసం కలిపి నేను వేడి నీళ్ళు త్రాగండి మంచి ఎక్కువగా తాగుతూ ఉండాలి లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా నీళ్ళు అట్ట తాగుతాం ఈ నీళ్లు తేనె మీద ఉండేసరికి తేనె వల్ల ఎనర్జీ వస్తుంది తేనె న్యాచురల్గా యాంటీబయోటిక్ మళ్ళీ ఆ త్రోట్లో ఇన్ఫెక్షన్ తగ్గటానికి తేనె చాలా బాగుంటుంది ఇట్లా త్రోట్ ఇన్ఫెక్షన్ నుండి తగ్గిట్లా పొడి వచ్చేటప్పుడు మీరు నీళ్ళల్లో తేనె కలుపుకొని ఒకటి రెండు సార్లు తాగిన ఇంకో టెక్నిక్ ఇక్కడ ఒట్టి తేనె ఐదారు స్పూన్లు ఏడు స్పూన్లు తినేయండి మెల్లగా చప్పరిస్తుండండి డైరెక్ట్గా ఆ భాగాల్లోకి తేనె తగిలేసరికి హీలింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది నీళ్ళల్లో కలుపు తాగిన దానికంటే ఇక్కడ ఇది ఒక టెక్నిక్ అందుకని పొడి దగ్గొచ్చి త్రోటు బాగోనప్పుడు తేనె తినటం అనేది భలే మంచిది ఇలా చేయండి ఇట్లా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఉండండి ఎందుకంటే పొడి దగ్గు అంత స్పీడ్గా తగ్గదండి మామూలు కఫం పట్టినప్పుడు దగ్గు రెండు మూడు రోజులు చాలా రిలీఫ్ ఇస్తుంది కానీ పొడి దగ్గు వచ్చినప్పుడు త్రీ డేస్ అయినా ఇట్లా ఉండండి మ్యాక్సి ఉండగలిగితే ఫోర్ అయినా ఉండండి ఇట్లా ఉన్న తర్వాత మీకు కొంచెం వేస్తున్నది తినాలనిపిస్తున్నది కొంచెం నీరసం అనిపిస్తున్నది అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే కొంచెం పొడిదగ పూర్తిగా తగ్గేదాకా మీరు ఉండాలంటే ఉదయం పదకొండింటికో పన్నెండింటికో ఎప్పుడన్నా ఒక్కసారి ఫ్రూట్స్ తినండి పదకొండింటికి అట్లా రెండు మూడు రకాల నాలుగు రకాల ఫ్రూట్స్ కర్బూజ బొప్పాయి ఆపిల్ సపోటా అరేటువంటి ఇట్లా తీయేటి ఫ్రూట్స్ కొంచెం కన్వీనియంట్గా ఉన్నాయి ఫ్రూట్స్ తినండి మీరు మీకు హాయిగా ఉంటాయి సాయంకాలం మళ్ళీ నాలుగింటికో ఎప్పుడన్నా మూడింటికో అట్లా ఫ్రూట్స్ తినండి ఉదయం సాయంకాలం రెండుసార్లు అంటే నైట్ ఈవినింగ్ కాదు ఈవినింగ్ త్రీ టు ఫోర్ మధ్యలో ఒకసారి లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్లోపు ఒకసారి తినండి ఇట్లా టూ టైమ్స్ తినండి మరి మిగతా టైం ఏం చేయాలి మార్నింగ్ లెవెన్ వరకు లేచిన దగ్గర నుంచి నీళ్ల మీద ఉంటారు అవసరమైనప్పుడు ఒక్కసారి నీళ్ళు తాగుతారు ఏ నైన్ థర్టీ టెన్కి తేన్ నాకటమో నీళ్ళు తాగటమో చేయండి ఈవినింగ్ త్రీకి ఫ్రూట్స్ తిన్నారు మళ్ళీ సిక్స్ థర్టీ సెవెన్కి ఒకసారి కావాలంటే తేనె నాకండి నైట్ పడుకునేటప్పుడు తేనె కానీ నీళ్ళు కానీ తాగండి ఇట్లా రెండు మూడు సార్లు నీళ్ళు వాడుకుంటూ సార్లు ఫ్రూట్ డైట్ మీద ఉండండి ఈ రకమైన టెక్నిక్ని మీరు ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ చేసుకోండి అసలు ఏ మెడిసిన్ వాడకుండా ఐదారు రోజుల్లో మీ బాడీ అంతా క్లీన్ అయిపోతుంది అంటే టోటల్ బాడీ క్లీన్ అవుతుంది దీనివల్ల మీరు పొడి దగ్గు కోసం ఈ ట్రీట్మెంట్ చేస్తే పొడి దగ్గు తగ్గుతుంది మీ ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు ఈ పొడి దగ్గు వచ్చినప్పుడు మీరు హాయిగా నిద్రపోతారు నిద్రట్లో రాదండి ఫుడ్ పెట్టినప్పుడు ఎందుకంటే డే అంతా రెస్ట్ ఇచ్చారు కదా అది క్లీనింగ్కి ఇన్ఫెక్షన్ తగ్గడానికి అందుకే నిద్దట్లో కూర్చోబెట్టి మిమ్మల్ని తగ్గించదా బాడీ చాలా రిలీఫ్ వస్తుంది ఏదైనా మొదట ఒక రోజు రెండో రోజు రిలీఫ్ వచ్చేస్తుంది అంచేత ఇలా నీళ్లు తేనె మీద అట్లా ఉండండి మూడు నాలుగు రోజులు వట్టి తేనీళ్ళతో లంకనం పెట్టేశాక సార్లు ఫ్రూట్స్ మిగతా టైం తేనీళ్ళు ఉండండి కంప్లీట్గా దగ్గు తగ్గిపోయాకప్పుడు ఫుడ్లోకి వెళ్ళిపోండి అంటే ఒక నాలుగైదు రోజులు ఆరు రోజుల్లోనే మీకు చక్కటి మార్పు వచ్చేస్తుంది అసలు ఒక్క మెడిసిన్ యాంటీబయోటిక్ కోర్స్ ఇవ్వక్కర్లేదు కొ నేను బాగా ఎక్కువ ఉంటే సమస్య ఎన్ని రోజులు పడుతుంది అదే ఇన్ఫెక్షన్ లైట్గా ఉందనుకోండి అసలు రెండు రోజులు మూడు రోజులు చాలా రిలీఫ్ వచ్చేస్తుంది మీకు అసలు నాకు బాగా రిలీఫ్ ఉందలే అంత ఇబ్బంది లేదంటే మధ్యాహ్నం భోంచేయండి చేయండి ఉదయం తేనెలు సాయంకాలం తేనెళ్ళు అది ఉండండి రెండు రోజులు అట్లా ఉన్నాక బాగా పోయిందంటే మూడు పూట్ల ఆహారంలోకి వెళ్ళిపోండి అంటే మీకు టెక్నిక్స్ తెలిస్తే మీ కండిషన్ బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు ఎన్ని రోజులు చేయాలి ఇంకా రెండు రోజులు పెంచుకోవాలి రెండు రోజులు తక్కువ ఆపేస్తే సరిపోతుంది అనేది మీకే రిలీఫ్ని బట్టి తెలుస్తుంది అనమాట ఇంచేత ఇలాంటి టెక్నిక్స్ మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎప్పుడు వచ్చినా అప్లై చేయండి మీ లోపల ఇమ్యూనిటీ రక్షణ వ్యవస్థ పెరుగుతుంది ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ క్రిములకి మన బాడీయే తగ్గించుకునే ప్రయత్నం చేసినప్పుడు రక్షక దళాలన్నీ ప్రాక్టీస్ అయిపోయి వాటి మెమరీలో స్టోర్ చేసుకుని మరోసారి ఆ దగ్గు కారణమైన ఇన్ఫెక్షన్ మళ్ళీ రాకుండా మీ బాడీ ఆ రక్షణ వ్యవస్థను మళ్ళీ ప్రయోగించడానికి రెడీగా సిద్ధమై ఉంటుంది అన్నమాట బాడీలు ఎప్పుడు అందుకని రకరకాల వైరస్ క్రిములకి మన బాడీ అలవాటు పడినప్పుడు రక్షణ వ్యవస్థ మీ ఉప పెట్టి ఇచ్చినప్పుడే ఆ రక్షణ వ్యవస్థకి ప్రాక్టీస్ అయ్యి మళ్ళీ ఆ క్రిములు మిమ్మల్ని మీద దాడి చేయకుండా ఎప్పుడు మీ బాడీలో ఆ ఇన్ఫెక్షన్స్ సోకకుండా రక్షించుకునే మెకానిజం రెడీగా ఉంటుందన్నమాట అంచేత అలాంటి ఇమ్యూనిటీ మీలో పెరగాలంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు లంకణం పరమౌషధంగా మీరు ఉపయోగించుకుంటే మంచిదని ఈ న్యాచురోపతి ప్రిన్సిపల్స్ తెలిస్తే ఇట్లాంటి చిన్న చిన్న పేద బ్రహ్మాస్త్రాలు లాంటి మందులు ప్రయోగించకుండా లంకణాన్ని ప్రయోగిస్తే ప్రయోగిస్తే మీకు ఎన్నో చక్కటి లాభాలు ఈ పొడి దగ్గుతో పాటు బాడీ మొత్తంలో అనేక లాభాలు మీరు పొందగలుగుతారు మరి ఇలాంటి ఇన్ని లాభాలనిచ్చే లంకణాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ నమస్కారం